హాయ్ ఫ్రెండ్స్, ఇది ఓలా సర్వీసింగ్ సెంటరు. నేను వెళ్ళి చూస్తే అసలు ఇన్ని బండ్లు రిపేర్కు ఉన్నాయి. ఇక్కడ అసలు ఇన్సూరెన్స్ మీద పోయిన వాళ్ళకి చేస్తలేరు. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి ఇప్పుడు నెట్ పేమెంట్ కట్టే వాళ్ళకి చేసి పంపిస్తున్నారు. ఇన్సూరెన్స్ వాళ్ళకి టైం పడుతుంది అంటున్నారు. అసలు ఒక్కొక్కరైతే బండ్లు ఇచ్చి 1 వీక్ 10 డేస్ అవుతుందట. నాది ఒక చిన్న ప్రాబ్లం ఉంటే చేయించుకుందాం పోయినా, దానికి ఇంత టైం పడుతుందంటే ఆ ప్రాబ్లం చేయకపోయినా ఏం లేదని తీసుకొని వచ్చేసా. కొని ఏదైనా ప్రాబ్లం వస్తే 1 వీక్ 10 డేస్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా నడిపించుకోండి. కొన్నవాళ్ళు కొనని వాళ్ళు సర్వీసింగ్ చూసుకొని కొనండి. ఇంకొకటి, ఓలా వాళ్ళకి కూడా రిక్వెస్ట్ ఏంటంటే సర్వీసింగ్ సెంటర్స్ పెంచాలి. కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్లీ షార్ట్అవుట్ అయ్యేలా చూడాలి అని రిక్వెస్ట్ వీడియో ఇది. ఇన్ని బండ్లు వచ్చి వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అవుతున్నాయి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇది మీరు చూసుకోండి, మెయిన్ ప్రాబ్లం రాకుండా చూడండి. ఇలా ఉంది పరిస్థితి, అందుకే నేను ఈ న్యూస్, ఈ వీడియోని షేర్ చేస్తున్నా. అంటే కస్టమర్స్కి హెల్ప్ అవుతుందని. జాగ్రత్తగా నడిపించుకోండి కొన్నవాళ్ళు, అంటే ఓ రఫ రప్ప కొట్టకుండా కొంచెం జాగ్రత్తగా, ప్రాబ్లం రాకుండా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఎమ్మటే అయిపోతున్నాయి, ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తేనే చాలా రోజులు పడుతుంది. అందుకే మీకు రిమైండ్ లాగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నా. అసలు సర్వీసింగ్ పెంచితే బాగుంటుంది ఓలా వాళ్ళు కూడా, ఎందుకంటే ఒక బండి కొనాలంటే తర్వాత మనం ఫస్ట్ ఆలోచించేది దాని సర్వీసింగ్ ఎలా ఉంది, ఏదైనా ప్రాబ్లం వస్తే అని. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఓలా వాళ్ళు ఎలాంటి సర్వీసింగ్ ఇస్తే బాగుంటుంది, మీ ఒపీనియన్ని కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.